हेलो गाइस वेलकम बैक टू माय चैनल ई रोज़ ई वीडियो लाइते ना प्रयाणम इंडिया नुंची अमेरिका वरकु एला जरिगिंदो डिस्कस चेद्दाम लेट्स डाइव इंटू द वीडियो तेलिसिंदे कदा मन इंडियन ट्रेडिशनल आचारालु मामूलुगाने एदैना कोत्त वर्क स्टार्ट चेस्तुन्नामंटे देवुडिकी कोब्बरीकाय कोट्टि मरी मोदलु पेडतां అలాంటిది ఇంత దూరం వెళ్తున్నామంటే మినిమం ఉంటాయి కదా అందుకే మొదటగా ఇలా ఇంట్లో అయితే కొబ్బరికాయ కొట్టి దేవుడికి అండ్ ఆ దేవుడి బ్లెస్సింగ్స్ అలానే పేరెంట్స్ బ్లెస్సింగ్స్ అయితే తీసుకొని ఎయిర్పోర్ట్కి అయితే స్టార్ట్ అయిపోయాం మేము వెళ్తున్నది అయితే ఇలా కలికిరి సదుం అండ్ బెంగళూరు రూట్ అయితే కలికిరికి రాగానే మా నాన్న వాళ్ళ టీచర్ అంటే మేడం గారు అయితే సో అక్కడ ఒకసారి ఆగేసి ఆ మేడంతో అయితే మాట్లాడేసి మరి మళ్ళీ స్టార్ట్ అయిపోయాం అండ్ నెక్స్ట్ స్టాప్ మళ్ళీ సదుంలో అయితే నాన్నమ్మ వాళ్ళ ఇంటికి వెళ్ళి డిన్నర్ చేసాం మా నాన్నమ్మ అయితే మా కోసం పాయసం చేసుకొచ్చారు థ్యాంక్ యూ సో మచ్ గ్రానీ పాయసం అయితే చాలా బాగుంది మేబీ ఇదే నా లాస్ట్ డిన్నర్ అవ్వచ్చు ఇండియాలో ఇలా కాసేపు తింటూ అందరితో మాట్లాడుకుంటూ ఉన్నాం ఆ లోపు మా నాన్నమ్మ తీసుకొస్తూనే ఉంది ఇంకా తిను అని సరదాగా కాసేపు మేబీ వండర్ఫుల్ గోల్డెన్ మూమెంట్స్ ఇవన్నీ ఇలా మా నాన్నమ్మ వాళ్ళు అత్త వాళ్ళతో బాధపడుతుంటే కొంచెం ధైర్యం చెప్పేసి ఏమీ కాదులే అని చెప్పి అయితే మరి మొదలైపోయాను టైం అయితే ఆల్మోస్ట్ 9 అయిపోయింది నా ఫ్లైట్ అయితే 4:30కి ఉంది ఎర్లీ మార్నింగ్ సో నేను 2 రీచ్ అయిపోతే చెక్ఇన్కి అండ్ ప్రాసెస్కి అయితే బాగుంటుంది ఈజీ అయిపోతుంది ఈరోజు మొహరం అనుకుంటా నేను స్టార్ట్ అయిన రోజు అయితే అందుకే అలా లైట్స్ అవి అన్నీ ఉన్నాయి వెల్కమ్ టు కెమ్గౌడ ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ బెంగళూరు ఇలా అయితే ఆహ్వానం ఇచ్చేసింది ఈ బ్యాగ్స్కి అయితే మా అన్నయ్య వాళ్ళు రోల్ అయితే చుడుతున్నారు ఎందుకంటే కింద పైన వేసినప్పుడు స్క్రాచెస్ పడుతున్నాయంట అని చెప్పి బ్యాగ్కి లోపలికి అయితే వచ్చేసాను చెక్ఇన్ చేసి ముందుగా మీకు ప్రాసెస్ గురించి అయితే చెప్తాను ఫస్ట్ బయట బేసిక్ చెక్కింగ్ ఉంటుంది మన ఫ్లైట్ టికెట్ చూపించేసి లోపలికి అయితే ఎంటర్ అవ్వాలి నేను ఆల్రెడీ ఇతిహాద్ ఎయిర్వేస్లో ట్రావెల్ చేస్తున్నాం కాబట్టి ఇతిహాద్ ఎయిర్వేస్ యాప్ ద్వారా నేను ప్రీ చెక్ఇన్ చేసేసాను 24 ముందే మనకి యాక్సెస్ ఉంటుంది కాబట్టి అండ్ ఇలా బ్యాగ్స్ తీసుకొని అయితే మనం కౌంటర్ దగ్గరికి వెళ్ళాలి మన ఎయిర్లైన్స్ ఎక్కడ ఉంది అండ్ మన వెయిట్ మెషిన్ ఐ మీన్ మన లగేజ్ ఒక వెయిట్ చెక్ చేసి మనం ఎన్ని బ్యాగ్స్ క్యారీ చేస్తున్నామని అయితే చెక్ చేసి మరీ వాళ్ళు అలో చేస్తారు సో నాకు చెప్పిన దాని ప్రకారం నా కౌంటర్స్ అయితే 16-17 సో అలా బయట నుంచి లోపలికి వచ్చాం అండ్ నెక్స్ట్ స్టెప్ ఏంటి అంటే మన కౌంటర్ దగ్గరికి వెళ్ళి మన లగేజ్ చెక్ చేయించుకోవాలి నాకైతే వీళ్ళు బ్యాక్ ప్యాక్ అవ్వలేదని చెప్పారు బట్ నాకైతే ఆమె ఆఫర్ చేశారు లగేజ్ కొంచెం ఎక్కువ ఉన్నా పర్లేదు నీ చెక్ఇన్ బ్యాగ్స్ అండ్ క్యాబిన్ బ్యాగెస్లో కొంచెం లోపల నెట్టేసేయండి అని చెప్పారు సో అలానే నేను ఇంకా అక్కడ ఏదోలా మేనేజ్ చేసేసి అయితే లోపలికి వచ్చేసాను ఇది ఇమిగ్రేషన్ లైన్ అక్కడ చెక్ఇన్ చేసేసి అయితే ఇక్కడ మనం ఇండియన్ ఫారినర్ పాస్పోర్ట్ హోల్డర్స్కి ఒక లైన్ ఉంటుంది ఆ లైన్లోకి వెళ్ళి నిలుచుకోవాలి ఇమిగ్రేషన్కి బేసిక్గా ఇమిగ్రేషన్ అంటే పెద్ద చెకింగ్ ఏమి ఉండదండి ఎక్కడికి వెళ్తున్నాం ఏంటి ఎందుకు వెళ్తున్నాం అని అయితే స్టాంప్ వేస్తారు అండ్ ఆ నెక్స్ట్ స్టెప్ మనకి నేను అది రికార్డ్ చేయలేదు మన లగేజ్ కూడా స్కాన్ చేపిస్తారు ఐ మీన్ మన టోటల్ బాడీ చెకింగ్ కూడా బెల్ట్ అండ్ ఏదన్నా మెటాలిక్ ఏమైనా ఉన్నాయా అని చెప్పి సో వన్స్ నువ్వు ఆ 3 కంప్లీట్ చేయగానే ఇలా లోపలికి రాగానే నీకు ఇంటర్నేషనల్ లాంజ్ యాక్సెస్ అయితే ఉంటుంది నేను నియో గ్లోబల్ కార్డ్ అయితే తీసుకున్నాను అందులో ఉంది అని చెప్పారు బట్ ఉందో లేదో చెక్ చేద్దామని మరి అదే పనిగా వచ్చాను లాంజ్ యాక్సెస్కి అయితే బట్ రాగానే ఇట్స్ రియలీ వర్త్ ఇట్ 2 అయితే కట్ అవుతుంది అండ్ టైం అయితే 3:30 అయింది నేను లోపలికి వచ్చింది 2:30 అలా అయింది సో 1 బయట టైం అయిపోయింది మన చెకింగ్కి అండ్ ఇమిగ్రేషన్కి ఆ లైన్స్లో టైం అయితే కాసేపు పడుతుంది ఇంకా 4:30 అయితే ఉంది ఎస్పెషల్లీ నాట్ 4:30 ఇట్స్ 4:45 సో 1:15 అయితే ఉంది అని చెప్పి లాంజ్లోకి వచ్చాను ఫుడ్ ఐటమ్స్ అయితే చాలా ఉంటాయి ఏవేవో ఉన్నాయి ఇక్కడైతే వెజ్ నాన్ వెజ్ లీఫీ వెజిటబుల్స్ చికెన్ నగెట్స్ అని చెప్పి ఏవేవో ఉన్నాయి తిందామని అయితే అనిపిస్తుంది బట్ ఎర్లీ మార్నింగ్ 3:30 కదా మనం ఏమీ తినలేము అసలు ఈ టైంలో ఇంటి దగ్గర అదిగాక ఫుల్గా తిన్నాం లాస్ట్ మీల్స్ కదా అని చెప్పి బట్ ఏదో ఊరికే ట్రై చేద్దామని చెప్పి అయితే అదొకటి అయితే పెట్టుకున్నాను ఈ చిన్న బాటిల్స్ ఏంటి బాబా అని చూశాను ఇది హనీలా ఉంది యా హనీనే చూడడమే తినేదేం లేదు కదా అనుకొని ఇంకా మనకి నచ్చినవి తీసుకొని వచ్చేసాను అలా పక్కన అయితే ఎవరికైనా చాలా డిలే ఉంటే కనుక వెయిట్ చేస్తూ వర్క్ చేసుకోవచ్చు నేను టేస్ట్ ఎలా ఉంటుంది అబ్బా అని చెప్పి అదొకటి అయితే కనుక పెట్టుకొచ్చాను ఓకే టేస్ట్ అయితే చాలా బాగుంది
బట్ తినలేమంతే ఎర్లీ మార్నింగ్ కాబట్టి నేనేం పెద్దగా తినలేదు. అన్నీ లైట్గా టల్ టచ్ చేసి అన్నీ మళ్ళీ పడేశాను. ఫుడ్ అయితే బాగుంది, పక్కనే ఇలా ఆల్కహాల్ లైక్ బార్ ఫీల్స్ అయితే వచ్చాయి. బార్ అంటున్న రెస్టారెంట్స్ అని పబ్స్ ఫీల్ అయింది. మనం కూడా ఒకసారి వెళ్ళి కూర్చుందాం ఎలా ఉంటుంది అని చెప్పి అడిగాను. ఇక్కడ వెళ్ళి ఇది కావాలని అడుగుతుంటే లేదు అలవాటు లేదని చెప్పాను. కాసేపుగా మాట్లాడారు, నేను అడుగుతున్నా ఏది బాగుంది ఏది బాగుంది. యాంటిక్విటీ అన్నాడు, అది అర్థం కాలేదు. ఇది కావాలి అది కావాలా అంటే లేదు 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 అని చెప్పాను. ఇంకా మనం మనది వచ్చి పక్కన ఫ్రూటీ బ్యాచ్ కాబట్టి వాటర్ బాటిల్ ఒకటి, ఫ్రూటీ ఒకటి, యాపిల్ జ్యూస్ అయితే ఒకటి తీసుకునేసి తాగేసా. ఇంకా అలానే ఇంకా ఏమున్నాయబ్బా అని చెప్పి చూస్తూ ఉన్నా, తిరుగుతూ ఉన్నా. ఇవేంటో కొత్తగా ఉన్నాయి కదా అని తీసుకున్నా స్వీట్ అనుకొని, బట్ అది కాఫీ పౌడర్. తీసిన తర్వాత రిలైజ్ అయ్యా, నేను ఫస్ట్ టిష్యూ కానీ లేదంటే ఇంకేదైనా స్వీట్ కానీ అనుకున్నా, కానీ దానిపైన ఏం పేరు లేదు. మళ్ళీ వచ్చి ఇంక ఇక్కడే కూర్చున్నా. వేరే వాళ్ళు ఏదో వచ్చి ఆర్డర్ ఇస్తున్నానంటే ఎలా కలుపుతారు, ఐ మీన్ ఎలా మిక్స్ చేస్తారు ఏంటి అని చెప్పి చూద్దామని. నన్ను చూస్తున్నారు చాలామంది, ఇటు తాగేదిలా పెట్టేదిలా ఏదో పెద్ద తాగే వల్ల బిల్డప్ ఇస్తున్నాడు అని చెప్పి. అలా కూర్చోమంటే ఎవరో ఆర్డర్ అయితే వచ్చింది, ఐస్ మిక్స్ చేశారు అండ్ ఏదో ఆల్కహాల్ ఒకటి కలిపారు. ఏవో మిక్స్ చేస్తున్నారు, అది ఒక డ్రింక్ అనుకుంటా ఏదేదో. యా మన టైం అయితే ఆల్మోస్ట్ అయిపోయింది ఇంక ఇక్కడ. సో ఇంకా మన బ్యాగేజ్ అండ్ మన ఫైల్ తీసుకొనేసి రిటర్న్ అయితే వచ్చేసా. అదే చెప్పాను కదా నేను అది చెకిన్ బ్యాగ్, నా బ్యాక్ ప్యాక్ అలో లేదన్నారు. సో నేను ల్యాప్టాప్ అయితే లోపల సర్దేసి వెళ్ళడం వల్ల ఫైల్ని చేతిలో పెట్టుకునేసి లాంజ్ యాక్సెస్కి బై బై చెప్పేసి బయటకు వచ్చేసా. ఇంకా టైం అయితే హాఫ్ అన్ అవర్ దాకా ఉంది. ఇంకా వెతుక్కోవాలి నా బోర్డింగ్ పాస్ నెంబర్ ఎక్కడుంది, నా గేట్ నెంబర్ ఏంటి అని. ఇక్కడ అలా పక్కన కనిపిస్తున్నట్టు 34, 35, 36 అలా మన బోర్డింగ్ పాస్లో అయితే మన నెంబర్ ఉంటుంది. ఆ నెంబర్ పట్టుకొని మనం మన నెంబర్ వరకు అయితే వెళ్ళిపోవాలి. కొంచెం దూరం అయితే ఉన్నింది, ఒక 5 to 10 minutes వాక్ అయితే. యా నా కౌంటర్ అయితే ఇక్కడ ఉంది, నా ఇతిహాద్ కౌంటర్ అయితే. బిల్లు నాకు ఇచ్చింది అయితే 36, 37 అని చెప్పారు. సో నేను 36 నుంచి లోపలికి వెళ్ళాలి. ఇది మన ఎంట్రీ పాయింట్, మనకి మెయిన్ పాయింట్ ఇదే. మళ్ళీ ఇక్కడ మనం బయట క్లియరెన్స్ అని చేసుకొచ్చామా లేదా అని చెప్పి మళ్ళీ మన పాస్పోర్ట్ అండ్ మన బోర్డింగ్ పాస్ అయితే చెక్ చేస్తారు. యా అఫీషియలీ మనం ఇంకా ఎయిర్పోర్ట్ నుంచి అయితే ఎగ్జిట్ అయిపోయాం. ఇది ఏంటి అంటే మన కనెక్టింగ్ పాయింట్. ఒక బస్ మాదిరి ఉంటుంది, బస్ అని కాదు కానీ ఒక స్టాండ్ ఇది ఎయిర్పోర్ట్కి అండ్ మన ఫ్లైట్ కనెక్టింగ్ కింద నుంచి మనం పర్వాలేము కాబట్టి డైరెక్ట్ ఎయిర్పోర్ట్ నుంచి మన కోసం అయితే అదే ప్లేస్ వాళ్ళు అయితే బోర్డింగ్ పాస్ చూపించేస్తే కదా మనకి వాళ్ళు చెక్ చేసి అంటే మనం ఫస్ట్ టైం అని కష్టమైనా కాదు, ఎవరికైనా సరే మన సీట్ ఎక్కడ ఉంది అని చెప్పి చెప్తారు. అలా రైట్ సైడ్ కార్నర్లో ఉంటుంది చూడండి అని చెప్పి. సో ఇక్కడ లెఫ్ట్కి వెళ్తే బిజినెస్ క్లాస్ అండ్ లగ్జరీ, మనం లెఫ్ట్కి వెళ్ళాం, మనంతా ఎకానమీ క్లాసే కాబట్టి. అండ్ లోపలికి వచ్చి కూర్చునేసాం. ఇలా పైన మన క్యాబిన్ బ్యాగ్స్ అన్నీ పెట్టేస్తాం. మళ్ళీ మనం నీట్గా పెట్టామా లేదా అని చెప్పి వాళ్ళు అయితే నీట్గా చెక్ చేసుకుంటూ డోర్స్ క్లోజ్ చేసుకుంటూ వెళ్తారు స్టాఫ్ అయితే. కూర్చోగానే ఇలా మన ముందర అయితే ఒక స్క్రీన్ మాదిరి ఉంటుంది. లాంగ్ జర్నీస్ అండ్ ఏ జర్నీస్ అయినా అంతే, నార్మల్ జర్నీస్ ఉన్న లాంగ్ ఫ్లైట్స్కి అయితే ఇలా చిన్న ట్యాబ్లెట్స్ అండ్ మనకు ఒక కీబోర్డ్స్ లాంటివి అయితే ఉంటాయి. సో వీళ్ళు ఫస్ట్ అయితే ఇన్స్ట్రక్షన్స్ ఇస్తారు ఏదైనా ఎమర్జెన్సీ సిచ్యువేషన్స్లో ఎలా ఎగ్జిట్ అవ్వాలి, ఎక్కడెక్కడ ఎగ్జిట్ పాయింట్స్ ఉన్నాయి అండ్ నీకేమైనా ఎమర్జెన్సీ అనిపించినా, నీకు ఏదైనా ప్రాబ్లం అనిపించినా ఏదైనా ఎమర్జెన్సీ ల్యాండింగ్లలో వాటర్లో ల్యాండ్ అయినా ఎలా ల్యాండ్ అవ్వాలి, మీకు ఏదన్నా మరీ బ్రెత్ అందకపోతే ఇలా సేఫ్టీ ప్రికాషన్స్ గురించి అయితే చెప్తారు ఇన్స్ట్రక్షన్స్ ఇస్తూ. సో అవన్నీ అయిపోగానే మన జర్నీ బెంగళూరు టు అబుదాబి ఫస్ట్ నా ఫ్లైట్ అయితే. సో మనం ఎలా మూవ్ అవుతున్నాం అనేది మనం చూసుకోవచ్చు ముందే ఇక్కడ స్క్రీన్లో మన ఫ్లైట్ గురించి ఎక్కడ ట్రావెల్ ఎక్కడ వెళ్తుంది. సన్ అండ్ క్లౌడ్స్ అయితే. సో వెంటనే మనం అబుదాబీకి వచ్చేసాము. అసలు ఎలా వచ్చేసామో తెలీదు,
2.5 hour జర్నీ అయితే బెంగళూరు టు అబుదాబి అయితే ఇలా మాటల్లోనే అబుదాబికి అయితే రీచ్ అయిపోయాం. అసలు దుబాయ్ అయితే ఎక్స్ప్లోరింగ్కి మెయిన్ స్పాట్ అసలు ట్రావెలింగ్ అండ్ ట్రావెలింగ్ వాళ్ళ కోసం అయితే. బట్ నాకు టైం అయితే చాలాసేపు లేదు, చాలాసేపు ఏమీ లేదు, లే ఓవర్ జస్ట్ 2.5 hour ఉంది. ఈ 2.5 hourలోనే నా ఇమిగ్రేషన్ ఉంది అండ్ నా ఫ్లైట్ చేంజింగ్ అంతా ఉంది. ఒకవేళ మనకి మోర్ దాన్ 10 hours 12 hours అలా ఉంటే కనుక మనం ఎగ్జిట్ వీసా తీసుకొని మళ్ళీ ఇంకొక వీసా తీసుకొని అయితే మనం బయటికి వెళ్ళి తిరిగి రావచ్చు. బట్ నా కేసులో ఆ అవసరం లేదు ఇంకా. అలా మనం వేరే ఫ్లైట్స్కి అయితే వాళ్ళకి ఏదో కనెక్టింగ్ బస్ ఇచ్చారు, బట్ నాకైతే నా 3 flights చేంజింగ్లో ఎక్కడ బస్ అయితే లేదు. డైరెక్ట్ మన ఫ్లైట్ ఎగ్జిట్ నుంచి ఎయిర్పోర్ట్ లోపలికి కనెక్టింగ్ ఇచ్చేస్తారు వాళ్ళే, ఒక స్టాండ్ మాదిరి ఉంటుంది లోపల లోపల నుంచే. అబుదాబి ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ లోపలికి అయితే రీచ్ అయిపోయాం. బేసిక్గా కొంచెం టెన్షన్ అయితే ఉంది, ఇమిగ్రేషన్ అంటారు కదా అసలు ఏం జరుగుతుంది, ఎలా జరుగుతుంది, నిజంగా అంత టఫ్ ఉంటుందా, మళ్ళీ రిటర్న్ వెళ్ళిపోతామా. ఇక్కడైతే ఇమిగ్రేషన్ దగ్గర ఎటువంటి ప్రాబ్లం వచ్చినా సరే నిర్దాక్షిణ్యంగా మనల్ని అయితే వెనక్కి అయితే పంపించేస్తారు, ఏదన్నా మనం వాళ్ళ క్వశ్చన్స్ని ఫుల్ఫిల్ చేయలేకపోతే, ఏదన్నా రాంగ్ చెప్తే. సో ఆ టెన్షన్స్తో చాలా భయం భయంగా అయితే వచ్చాను లోపలికి. మేబీ మనం అంతా అక్యురేట్గానే ఉన్నాం, ప్రాబ్లం అయితే ఏం లేదు, కానీ ఏదో లోపల తెలియని భయం లాంటిది ఉంది. నా ఫ్లైట్ దిగిన కాడ నుంచి నా ఇమిగ్రేషన్ పాయింట్కి అయితే చాలా దూరం ఉంది. ఇలా మధ్య మధ్యలో సీన్స్ ఇవి అవి ఉన్నాయి. నా నెంబర్ వచ్చి 61 అని చెప్పారు, అది కూడా బోర్డింగ్ పాస్లో ఉంటుంది మనం ఎక్కడికి వెళ్ళాలి అని చెప్పి. నా దగ్గర నుంచి అక్కడ పాయింట్కి వెళ్ళేలోపు ఇంకా టైం ఉంది కదా అని చెప్పి, అసలు వ్యూ ఎలా ఉంటుంది ఎయిర్పోర్ట్ అని చెప్పి మన పక్కనే లాంజ్ యాక్సెస్ టైప్, అంటే ఫ్రీ లాంజ్ యాక్సెస్ టైప్స్, లాంజ్ అంటే జస్ట్ ఊరికే రెస్ట్ తీసుకుంటాం, ఇక్కడ ఫుడ్ లాంటివి ఏమీ ఉండవు, అక్కడ కూర్చొని ఇలా వ్యూ చూస్తూ ఉంటాం బయట ఎలా ఏంటి అని చెప్పి. ఫ్లైట్స్ అంతా నా ముందర కనిపిస్తుంది కదా, అది మన ఫ్లైట్ టికెట్స్ చెక్ చేస్తారు, అంటే కనెక్టింగ్ ఫ్లైట్ ఉందా లేదా నిజంగానే, నీకు ఉంటే ఎలా వెళ్ళాలి అని చెప్పి చెప్తారు. మన బోర్డింగ్ పాస్, అదే మన ఫ్లైట్ టికెట్ అండ్ బోర్డింగ్ పాస్ చెక్ చేస్తారు. సో ఇదే మన వే అయితే కనుక వాళ్ళు మళ్ళీ డబుల్ చెకింగ్ క్రాస్ చెకింగ్ చేసి ఇలా ఈ రూట్లో వెళ్ళండి అని చెప్తారు. ఇలా లోపలికి వచ్చేసాం. మన నెక్స్ట్ పాయింట్ అయితే ఇమిగ్రేషన్. ఇక్కడ మన ముందర వెళ్తున్న వాళ్ళందరూ ఇమిగ్రేషన్కి వెళ్తున్నారు. ఇలా స్ట్రైట్కి వెళ్ళి ఇంక అక్కడ ముందర రాశారు ట్రావెల్ డాక్యుమెంట్ వీసా వెరిఫికేషన్ చెక్ పాయింట్ అని చెప్పి. ఇలా ముందర రైట్ సైడ్లో మనకి పెద్ద క్యూ అయితే ఉంటుంది. బట్ వీళ్ళందరూ చాలా F1, B1, H1 ఇలా చాలా వీసా టైప్స్ ఉంటాయి. మనమైతే F1 వీసా టైప్ కాబట్టి మనకి సైడ్ నుంచి త్వరగా వెళ్ళిపోవచ్చు, మనకేం వెయిటింగ్ లిస్ట్ ఏమి ఉండదు. వాళ్ళ వీసా వేరు, మన వీసా వేరు. స్టూడెంట్ వీసాలకి F1 వీసాకి పెద్దగా లైన్ అయితే ఏం లేదు. సో అక్కడి నుంచి ఇలా లోపలికి తక్కువ మందే ఉన్నాం, త్వరగా ఎంటర్ అయిపోయాం మన ఇమిగ్రేషన్ లేకైతే మాత్రం. యా హియర్ యుఎస్ఏ, యుఎస్ కస్టమ్స్ అండ్ బార్డర్ ప్రొటెక్షన్. ఇక్కడ వీళ్ళు చెక్ చేస్తారు, చాలా క్వశ్చన్స్ అడుగుతారు. రైస్ ఏమన్నా తీసుకొస్తున్నావా, లైక్ ఎందుకు వెళ్తున్నావు, ఎక్కడికి వెళ్తున్నావు, ఫీజు కట్టావా లేదా. ఇక్కడ నేను వీడియో అయితే తీయలేదు, నా ఇంటర్వ్యూ అయితే అయిపోయింది. ఏం లేదండి, వాళ్ళు అడిగిన నన్ను క్వశ్చన్స్ వచ్చి ఒకటి రైస్ తీసుకొస్తున్నావా లేదా, ఇంకా అక్కడ ఫోటో చూపించి ఏమైనా గ్రెయిన్స్ తీసుకొస్తున్నావు, ఇక్కడ సీడ్స్ లాంటివి ఏమైనా అన్నారు, లేదు అన్నా, ఫీజు కట్టావా అన్నారు, లేదు అన్నాను. అండ్ ఏమీ అన్నారు, లైక్ చెప్పాను ఇలా నేను నాకు ఇంకా కొంచెం వేవ్ ఆఫ్ అవ్వాల్సినవి ఉన్నాయి, ఇన్సూరెన్స్ అండ్ కొంచెం బుక్స్ ఫీజు లాంటివి, సో అవి అవ్వగానే నేను పే చేస్తాను అని చెప్పాను. యా ఓకే దట్స్ ఫైన్ అని చెప్పన్నారు. ఇంకా యా తనైతే చాలా చిల్గా ఉన్నారు, నాతో మాట్లాడుతూనే పక్కన మాట్లాడుతున్నాడు, ఏమీ నన్ను ఇంకా పెద్దగా అయితే అడగలేదు. ఓ ఇంతేనా అనుకొని ఇంకా యా మన డాక్యుమెంట్స్ అన్నీ ప్రాపర్గా ఉన్నాయి. సో అయిపోగానే ఇంకా లోపలికి వచ్చేసాం, మన ఫ్లైట్ అయితే స్టార్ట్ అయిపోయింది. నాది అబుదాబి నుంచి అయితే 9:45 ఉంటుండే. జస్ట్ ఒక హాఫ్ అన్ అవర్ ముందు అయితే, 30 minutes ముందు అయితే మనకి ఫ్లైట్లోకి అలో చేస్తారు. సేమ్ అంతే మళ్ళీ చెప్పినట్లు, ఇలా కిందకి దిగి మళ్ళీ మనకి బస్ లాంటివి అయితే ఏముండవు, డైరెక్ట్ ఎయిర్పోర్ట్ నుంచి ఇలా మనకు కనెక్టింగ్ ఇచ్చేస్తాడు ఫ్లైట్ లోపలికి. అసలు మధ్యలో అయితే కనుక చాలాసార్లు ఉంటాయి మన చెకింగ్లు అయితే ఉంటాయి, బెల్ట్స్ తీయాలి, మన ఎలక్ట్రానిక్స్ అన్నీ బయటకు తీయాలి ఇలాంటివి. నా సజెషన్ ఏంటి అంటే ఎలక్ట్రానిక్స్ సంబంధించినవి అన్నీ ఒక కవర్లో పెట్టుకొని రండి. అప్పుడు మీరు కవర్ని ఒకవేళ ఓపెన్ చేసి మనం ఆ చెకింగ్లోకి వెళ్ళినప్పుడు ఎలక్ట్రానిక్స్ పక్కన చేయమంటారు,
లైక్ సపరేట్ బట్టలు ఏమైనా ఉంటే పక్కన పెట్టమంటారు. అప్పుడు మనం ఆ బ్యాగ్స్ తీసి పెట్టేటప్పుడు కొంచెం ఇబ్బంది అనిపిస్తుంది. సో ఎలక్ట్రానిక్ కవర్స్ మనకు సపరేట్గా ఉంటే కనుక అది బయటకు తీసేసి డైరెక్ట్గా చెక్ చేసుకొని లోపలికి వచ్చేయచ్చు. అది ఈజీ అయిపోతుంది. ఎందుకంటే మళ్ళీ మనకి నువ్వు కన్ఫ్యూజ్ అయిపోతాం, చాలా బాక్సెస్లో పెట్టాల్సి వస్తుంది. నీ యొక్క ఎలక్ట్రానిక్స్ ఒక బ్యాగ్లో, నీ క్యాబిన్ సంబంధించి ఒక బ్యాగ్లో, బెల్ట్ ఒక బ్యాగ్లో, ఇంకొక వాలెట్స్ లాంటివి సపరేట్ సపరేట్ ఒక బుట్టలు అయితే ఉంటాయి. ఆ బుట్టల్లో పెడతాం, అప్పుడు మిస్ అయిపోయాం చాలా ఛాన్సెస్ ఉంటాయి. సో అందుకు యా లోపలికి వచ్చాం. సారీ సార్ తీయొద్దండి అని చెప్పారు. ఇంకా ఓకే అండి అని చెప్పేసి మళ్ళీ వచ్చి కూర్చునేసాను ఆ సీట్లో. ఇలా మాటల్లోనే ఫ్లైట్ అయితే స్టార్ట్ అయిపోయింది. అండ్ పెయిన్ చాలా వచ్చింది. మేబీ నా ఫస్ట్ టైమా లేదా నిజంగానే ఎలా ఉంటుందో తెలీదు. ఒక చిన్న కిట్ అయితే ఇచ్చారు, ఆ కిట్లో అలా ఇయర్బడ్స్ లాంటివి అయితే ఉన్నాయి. బట్ అవి అయితే సౌండ్ అయితే ఏమీ ఆపవు. ఓకే, సమ్ ప్రొటెక్షన్ అంతే అవి. దానికన్నా నేనైతే నా ఎయిర్ పోడ్సే పెట్టుకున్నా, యాపిల్ ఎయిర్ పోడ్స్ ప్రో. నాయిస్ క్యాన్సిలేషన్కి కొంచెం చాలా బాగా వర్క్ అయ్యాయి. అవి పెట్టుకొని దానిపైన మళ్ళీ వాళ్ళు ఒక హెడ్సెట్ ఇస్తారు, ఆ హెడ్సెట్ని పెట్టుకున్నా. ఏదో పెద్ద టేక్ ఆఫ్ అప్పుడు చాలా డిఫరెంట్గా ఉంటుంది అని చెప్పారు. బట్ నాకైతే ఇంటర్నేషనల్ ఫ్లైట్లో అలా ఏమీ అనిపించలేదు. అసలు నిజంగా ఫ్లై అవుతున్న ఫీలింగ్, జస్ట్ కళ్ళు మూసేసే లోపల మనకి టేక్ ఆఫ్ అయితే అయిపోతుంది. నేను ఇలా తిరిగి అలా వ్లాగ్ తీసే లోపల అసలు ఫ్లైట్ అయితే టేక్ ఆఫ్ అయిపోయింది. యా ఇన్ అబుదాబీలో వన్ ఆఫ్ ది బెస్ట్ టూరిజం అట్రాక్షన్ ఏంటి అంటే ఫెరారీ వరల్డ్. టాప్ నుంచి వ్యూ అయితే ఎక్సలెంట్గా ఉంటుంది. ఈ ఫెరారీ వరల్డ్ ఏంటి అంటే ఒక స్పోర్ట్స్ లాంటిది. మొత్తం మనకి వండర్లాలోనో ఇక్కడ ఫెరారీ వరల్డ్ కూడా అంతే. అన్ని టైప్స్ ఆఫ్ రైడ్స్ ఉంటాయి. లైక్ అన్నయ్య వెళ్ళారు, వాళ్ళు చెప్తే వినడమే మనం, మనమైతే వెళ్ళలేదు. అసలు దిమ్మ తిరిగిపోయే అసలు రైడ్స్ అయితే ఉంటాయంట. మన వల్ల మా ఇంకా వద్దురా బాబు అనే రైడ్స్ అయితే ఇలాంటివి. పక్కన చిన్న పాప అయితే ఇలా ఆడుకుంటుంది ట్యాబ్లో. తను కూడా లైక్ సిటిజన్స్, లైక్ అమెరికన్ సిటిజనే అంట. ఇప్పటికే చాలాసార్లు వెళ్ళిందంట. సో అందుకే టక్ 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 కొడుతుంది అన్ని. ఇలా చికెన్ అడిగారు, ఏం కావాలి, చికెనా ల్యాంబా వెజ్ అని. చికెన్ అన్న ఏంటి అని ఇచ్చారు. బట్ అస్సలు టేస్ట్ అయితే ఉండదు. ఏదో చికెన్ అంటే చికెన్ అన్నట్లే ఉంటుంది. అస్సలు నా వల్ల అయితే కాలేదు అదైతే తినడం. తప్పదు కదా, ఆకలి తట్టుకోవాలి, ఏదో ఒకటి తినాలి. అలా తిరిగి ఇలా తిరిగేలోపు హాఫ్ అన్ అవర్ ఆర్ వన్ అవర్ కూడా కాల వాటర్. ఒక బన్ ఇచ్చారు, బన్ లోపల అయితే చీజ్ పెట్టారు. అండ్ స్ట్రాబెరీ ఐస్ క్రీమ్ లాంటిది అయితే ఇచ్చారు. ఇది కొంచెం తినొచ్చు, బట్ ఫుల్ కప్ అయితే తినలేం, ఎగుటైపోతుంది. ఇంకా ఒక యాపిల్ జ్యూస్ ఇచ్చారు. ఇలా పక్కన వ్యూ చూస్తూ, క్లౌడ్స్ కింద సీ చూస్తూ తింటూ ఉన్నాం. వాళ్ళు ఇచ్చిన వాటిల్లో ఏదైనా మనస్ఫూర్తిగా తిన్నాము, కంప్లీట్ చేసాము అంటే అది ఈ బర్గర్ ఒకటే. లైక్ ఆ ముందరన్న ఏముండదు, ఒక రెండు చిన్న బ్రెడ్స్ ఉంటాయి. చిన్న బ్రెడ్స్ మధ్యలో ఒక టమోటా, ఒక ఆనియన్, ఒక చిన్న చీజ్ అంతే. మన సెకండ్ కనెక్టింగ్ ఫ్లైట్ అయితే అబుదాబి నుంచి న్యూయార్క్ జాన్ ఎఫ్ కెనడీ ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్. ఇదే బిగ్గెస్ట్ మన ఫ్లైట్ జర్నీ అయితే. ఒక 17 అవర్స్ అయితే లాంగ్ ఫ్లైట్. నా లైఫ్లో ఫస్ట్ టైం ఇలా 38,000 ఫీట్ పైన నుంచి ఫ్లై చేయడం. చెప్పాను కదా మళ్ళీ ఇంకో 1 అవర్ అవ్వందే, ఇలా మళ్ళీ ఇంకొక మీల్స్ అయితే తీసుకొచ్చేసారు. నార్మల్గా అయితే అందరూ ప్లాస్టిక్ స్పూన్స్ ఇస్తానని విన్నారు, బట్ వీళ్ళైతే మాత్రం అన్నీ స్టీలే ఇచ్చారు. కావాలంటే మీరు తీసుకొచ్చేయచ్చు. మా వాళ్ళు అయితే చాలామంది తీసుకొచ్చేసారు వేరే ఎయిర్లైన్స్లో అయితే. ఒమన్ ఎయిర్లైన్స్లో ప్లాస్టిక్ ఇచ్చారంట, అవి తీసుకొచ్చేసారు. ఇక్కడ ఇదేంటి అంటే టింటెడ్ గ్లాసెస్. మనకి లోకల్ ఫ్లైట్స్ మాదిరి షటర్ మాదిరి ఉండదు, అంటే క్లోజ్ చేసుకోవడానికి ఎండ్ వచ్చినప్పుడు. ఆ బటన్స్ ఏంటి అంటే 4 పాయింట్స్ అబౌ 4 పాయింట్స్ బిలో ఉంటాయి. నీకు 4 పాయింట్స్ బిలో కొట్టితే మనకి ఏమవుతుందంటే నీకు డైరెక్ట్గా సన్లైట్ అనేది లోపలికి పడదు. లైక్ బ్లూ కలర్ ఆర్ బ్లాక్ కలర్ డార్క్గా అయిపోతుంది. లిటర్లీ ఇంకా విండో క్లోజ్ అయిపోయినట్టే. బట్ ఫిజికల్గా డోర్ ఉండదు, బట్ లాజికల్గా మనకి ఏంటి అంటే ఆ బటన్స్ ద్వారా మనం కంట్రోల్ చేయొచ్చు లోపలికి ఎంత సన్లైట్ రావాలి అనేది.
నా ఫ్లైట్ ఇలా ఎక్కడెళ్తోంది ఏంటి అని చెప్పి మనం చూసుకుంటూ ఉండొచ్చు, ట్రాక్ చేసుకుంటూ ఉండొచ్చు. ఆల్టిట్యూడ్ అయితే 3000 feet పైన వెళ్తోంది అండ్ డిస్టెన్స్ ఎంత స్పీడ్తో వెళ్తుంది అని. అండ్ మనమైతే జాన్ ఆఫ్ కెనడీలో అయితే ఎంటర్ అయిపోయాం న్యూయార్క్లో. ఇక్కడ మనకి ముందర కనిపిస్తుంది కదా, మనం ఇలా ఫ్లైట్ దిగేసి అయితే లోపలికి రాగానే మనకి మార్కింగ్స్ అయితే ఇండికేట్ చేసి ఉంటారు మన లగేజ్ ఎక్కడ వస్తుంది, ఎక్కడికి వెళ్ళాలి అని చెప్పి. సో ఇన్స్ట్రక్షన్స్ బట్టి మనమైతే ఇక్కడికి వచ్చేస్తాం. సో ఇలా రోల్ అవుతూ ఉంటాయి ఒక 2, ఇక్కడ మన ఫ్లైట్ది మాత్రమే అని చెప్పలేము, ఒక 2 కనెక్షన్ అంటే 2 ఫ్లైట్స్ అయితే అక్కడ వస్తూ ఉంటాయి. మన లగేజ్ తీసుకొని చెక్ చేసుకొని ఏంటి అని చెప్పి తీసుకోవడమే. సో నాకైతే ఇంకా జాన్ ఎఫ్ కెనడీ అంటే న్యూయార్క్ నుంచి మళ్ళీ కనెక్టింగ్ డొమెస్టిక్ ఎయిర్పోర్ట్కి అయితే కనెక్షన్ ఉంటుంది, జేఎఫ్కే టు ఎల్జీఏ. ఇది అయితే మరి పెద్ద స్టంట్లే అండి. బయటికి అయితే వచ్చిన టైం చాలా తక్కువ ఉంది, అసలు రీచ్ అవుతానా లేదా అనే పెద్ద డౌట్ అయితే ఉంది. సో క్యాబ్ వాడు అయితే కానీ అరౌండ్ $95 టు $150 అన్నాడు, అది కూడా పక్కా చెప్పలేదు. ట్రాఫిక్ కండిషన్స్ బట్టి నీకు ఎక్స్ట్రా ఛార్జ్ చేస్తాను, మేబీ చేయొచ్చు చేయకపోవచ్చు అని చెప్పాడు. సో వేరే అదే ఇన్ఫర్మేషన్ వేరే ఆఫీసర్కి చెప్తే ఆఫీసర్ పైకి అయితే తీసుకొచ్చారు నాకు, నీకు వేరే చూపిస్తాను రా అని చెప్పి. నేను ఆ వీడియో అయితే తీస్తూ ఉంటే అంటే వ్లాగ్ కోసం, తను చూశాడు అసలు ఎందుకు వీడియో తీస్తున్నావు అని చెప్పాడు. ఆ మాట చెప్పేసి ఇంక అలానే నన్ను ఎయిర్పోర్ట్ పైకి తీసుకొచ్చి వదిలేసి అయితే వెళ్ళిపోయారు. నాకు అసలు అర్థం కాలేదు ఒక ఆఫీసర్ అయితే అలా ఎందుకు అంటారు, అసలు తను ఎందుకు అలా భయపడి వెళ్ళిపోతారని. మేబీ నా దగ్గర మనీ తీసుకోవడానికి ఏమో అలా పైకి తీసుకొచ్చినట్టున్నారు. బట్ పైకి వస్తే మాత్రం నాకు అసలు క్యాబ్స్ అలా ఉండదు ఎయిర్పోర్ట్ పైన నుంచి, అది జస్ట్ పైలట్ అండ్ క్రూ అండ్ క్యాబిన్ వాళ్ళకి మాత్రమే ఉంటుంది. పక్కన ఎవరైనా ఫోన్ అడుగుదాము అండ్ ఎవరికైనా ఫ్రెండ్స్కి కానీ లైక్ బ్రదర్కి కానీ కాల్ చేద్దాం అనుకునే లోపు పైలట్ వచ్చి నాకు చెప్పారు నీకు కొంచెం టైం ఉంటే కానీ లైక్ 2 to 5 minutes నా క్యాబ్ వస్తుంది, నీకేం ప్రాబ్లం లేకపోతే నేను డ్రాప్ చేస్తాను అన్నాడు. యా ఇంకా మనకు అసలు దిక్కే లేదు, ఏం చేయాలో తెలియట్లేదు, ఇంకా తను అలా అంటే ఇంకేం చెప్తాం సరే అని చెప్పేసాను. సో అలా తన ఇంతకుముందు మీరు చూసిన కార్ కంది ఆ పైలట్దే. సో డైరెక్ట్గా నన్ను తీసుకొచ్చేసి నా టెర్మినల్ లోపలైతే డ్రాప్ చేయించేశారు. అండ్ నా మనీ కూడా ఏం తీసుకోలేదు, తనే నాకు నా మనీ కూడా తనే పే చేశాడు వాళ్ళ క్యాబ్ ఓనర్కి అండ్ టిప్ కూడా ఇచ్చాడు. సో అలా ఇంకా లగాడియా ఎయిర్పోర్ట్ లోపలికి వచ్చేసి ఒక బ్యూటిఫుల్ మౌంటైన్ వాటర్ఫాల్స్ అయితే ఉంటుండే, బటర్ఫ్లై వాటర్ఫాల్స్ టైప్. యా అవి అయిపోగానే ఇంకా ఇక్కడ టైం అయితే అసలు లేదు ఇంకా మనకి, నేను పరిగెడుతూనే ఉన్నా ఇంకా. బట్ ఏం ప్రాబ్లం లేదు, డైరెక్ట్ లోపలికి వచ్చేసాను. చెకింగ్ అయితే ఇక్కడ ఏం పెద్ద టైం ఏం పట్టలేదు, వెంట వెంటనే అయిపోయింది. యా అదే చెప్తున్నా ఇక్కడ కూడా, టైం ఏం పెద్ద పర్లేదు, కొంచెం టైం లిమిటెడ్ టైం లాస్ట్ 30 minutes వచ్చా కూడా నీకు మొత్తం అయితే అయిపోతుంది. బట్ రిమెంబర్ ఇక్కడ ఏంటి అంటే బోర్డింగ్ నెంబర్ ఏమి ఉండదు ఇక్కడ ఎక్కడ ఎక్కాలి అని చెప్పి, 30 minutes ముందు అది డిస్ప్లే అవుతూ ఉంటాయి ఏ ఫ్లైట్ ఎక్కాలి అని చెప్పి, ఐ మీన్ టైమింగ్ ఏంటి ఏ నెంబర్ వద్దకు వెళ్ళాలి అని. నేను ఫస్ట్ ఆ టికెట్లో చూసాను బోర్డింగ్ పాస్లో, ఈ బోర్డింగ్ పాస్ అనేది మనకి ముందే బెంగళూరులో ఇవ్వరు, ఇక్కడే తీసుకోవాలి దీనికి. నాకు బెంగళూరులో ఇచ్చింది అయితే 2 ఇచ్చారు, లైక్ అబుదాబి టు ఐ మీన్ బెంగళూరు టు అబుదాబి ఒకటి ఇచ్చారు, అబుదాబి టు న్యూయార్క్ జేఎఫ్కే వరకు ఇచ్చారు. ఈ లగాడియా టు చార్లెట్ అనేది ఇక్కడ నేను లగాడియాలోనే తీసుకున్నాను. సో ఇంకా బోర్డింగ్ పాస్ తీసుకునేసి అలా నేను ఏంటి ఇబ్బా నాకు ఈ నెంబర్ మెన్షన్ చేయలేదు బోర్డింగ్ పాస్లో అని చెప్పి నేను ఆలోచిస్తున్నా. బట్ డొమెస్టిక్ కదా అక్కడ అంత నీట్గా ఏమైతే వేయలేదు, అక్కడ టీవీలు ఉంటాయి టీవీలలో డిస్ప్లే అవుతుంటాయి, ఇంతసేపు పక్కన చూపించాను కదా అలానే మన లగేజ్ని అయితే ఫిల్ చేస్తారు. సో మనకి కింద ఒక కార్ హెల్ప్తో అయితే కానీ దాన్ని రన్వే ప్యాక్ తీసుకొస్తారు ఫ్లైట్ని. ఇంకా అలా రన్వే ప్యాక్ తీసుకొచ్చేసి మెయిన్ ఫ్లైట్ అయితే ఇక్కడ అమెరికాలో అయితే ఎయిర్పోర్ట్స్ అన్నీ అసలు రోడ్డుకి పక్కనే ఉంటాయి, పక్కనే వెహికల్స్ వెళ్తూ ఉంటాయి అండ్ ఆ పక్కనే ఫ్లైట్స్ ఎగురుతూ ఉంటాయి. ఇది ఒకటైతే అబ్జర్వ్ చేశాను ఇక్కడ. Fly me to the moon and let me play among the stars. Let me see what spring is like on Jupiter and Mars. In other words, hold my hand. In other words, darling, kiss me. This is our last flight.
మన అమెరికా జర్నీ అయితే కదా డొమెస్టిక్ ఫ్లైట్ అది కూడా లగాడి నుంచి చార్లెట్ వరకు ఇలా అయితే మన జర్నీ అయితే ముగిసింది ఎన్నెన్నో స్టంట్స్ అక్కడైతే జేఎఫ్కే టు లగాడి అయితే కదా పెద్ద సాహసం అయితే చేశాం ఇది నేను టీసా వాళ్ళు అయితే పికప్ కోసం వచ్చారు నేను ఒక $65 అయితే పే చేస్తే మెంబర్షిప్కి వాళ్ళే పికప్ చేసుకొని వాళ్ళే మీల్స్ ఇస్తారు అండ్ సిమ్ ఎలా తీసుకోవాలి అండ్ ఇవన్నీ చెప్తారు యా థ్యాంక్ యూ సో మచ్ గైస్ ఫర్ వాచింగ్ మై వీడియో